నేను సరదాగా పిలిచి వర్సస్ సారదా అక్క అన్నాను నువ్వు బాటే ఎందుకు అంటున్నావు అయ్యా నీ బాటి గాని బాతే అంటా మరి బాతన పొద్దు అంటారా చెప్పు బాటి గాళ్ళని మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో నేను ఎంత పద్ధతిగా పిలిచాను అక్క అని ను ఎంత పద్ధతి లేకుండా మాట్లాడుతున్నావు ను ను బాత్ కాదా నేను అలాగే అలాగే నీతో నీతో ఆడితే రూమ్ కట్టుకోండి నాకు వేస్ట్ అయ్యి తెలుసా ఏ జీరో బై సెవెన్ నేను కొడతానని ఫిక్స్ అయ్యావాడి అమ్మో అంత సీన్ లేదులే అమ్మా చాలా మందిని చూసాను ఇలాంటి వాళ్ళని అర్థమైందా అది ఓకే మళ్ళీ కొట్టేసినారు ఏడు మొహం పెడతా చూసుకోరు అడితే పోయే దేవి లేవురా ఏదో సంఖ్య వెళ్తప్పా దా చూసుకుందాం రా నువ్వెంత నేనెంతో పోలే సరదా కదా అని అక్క అని పిలుస్తుంటే మరీ ఓవర్ ఎక్టింగ్ చేస్తున్నావు బాటు నువ్వు బాట్ నేను కాదు అదే చూసుకుందాం రా సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హంధ్ర ఎలా ఉన్నారు హంద్ర బాగున్నారా హంద్ర బాగున్నారు అనుకుంటున్నా టుడే మన ఇంట్రెస్టింగ్ వచ్చేసే తెలుగు ఎయిటీ వన్ లెవెల్ ప్లేయర్ అయిన చిన్ని చిన్న అక్క మన చిన్ని అయితే వర్ష సార్థం అని అయితే నేనైతే పిలిచానమాట ఎలా మాట్లాడిందో మీరే ముందు చూసారు కదా ఓకే నా ఇంకా వీడియో టాపిక్ లోకి వెళ్లే ముందు చాలా మంది మన ఛానల్ చూస్తారు కానీ ఎవరో లైక్ అయితే చేయడం లేదు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే నేనైతే నార్మల్గా అయితే యాడ్ చేసి నార్మల్గా వర్షస్ అయితే అడిగాను అనమాట అడిగితే ఏదేదో మాట్లాడేసి అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎటు వన్ లెవెల్ కదా ఆ మాత్రం ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేశాను ఓకే ఫస్ట్ రౌండ్ అయితే మనమైతే హెడ్ షాట్ అయితే ఇచ్చి పాడేసాం అనమాట ఓకే సార్ సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆ అక్కది కూడా సేమ్ అంటే సేమ్ గ్లోవల్ ఓకే మనమైతే వంట పడతాక ట్రై చేద్దాం మరి అక్క ఎలా ఆడుతుందో అబ్బా 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 దింపుకి వెళ్ళిపోయిందమ్మా నిజంగా అబ్బా ఓకే ఇద్దరు ఒక్కటి ఒక్కొక్క రౌండ్ అయితే కొట్టేసాం గా అయితే అరే నేనైతే ఫస్ట్ అయితే రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడాను నాదైతే ఎలాంటి తప్పు లేదనమాట మీరే చూసారు కదా వీడియోలో ఎవరు తప్పు ఎవరితో అయితే మీరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఓకే మనమైతే టూ రౌండ్స్ అయితే కొట్టామన్నమాట అక్క అయితే ఒక్క రౌండ్ కొట్టింది అంటే గ్రాండ్ మాస్టర్ లో ఉంది కాబట్టి అంటే ఏమంది గ్రాండ్ మాస్టర్ లో కాదు రూమ్ కార్డ్ అయితే అందరి మీద కొట్టేసి కొట్టేసి అంట అందుకనే ర్యాంక్ పుష్ చేసుకుంటుంది అంట శుభ్రంగా నాకైతే నవ్వు వచ్చింది శుభ్రంగా అయితే ఆ మాటకి నేను ఏమన్నా కూడా తెలియట్లేదు ఇక్కడైతే మరే అరే జస్ట్ మిస్ అబ్బా నా వెస్ట్ చూసారా నిజంగా బ్లాక్ కలర్ లో వచ్చేసింది ఓకే మనమైతే హీల్ చేసుకుని అప్పుడైతే రష్ కైతే వెళ్దాం అనమాట అరే ఇటు వచ్చేది కంపేసి ఓకే మనమైతే వెస్ట్ కూడా అయితే రిపేర్ చేసుకుందాం అమ్మో వెనకాలైతే కాపు కాసేసింది ఓకే అరే బుల్లెట్ బయటం కింద తీసేటప్పుడు మనకైతే తలకాయ పుచ్చకాయ అనేది అయిపోయిందనమాట ఓకే అక్క అయితే టూ రౌండ్స్ కొట్టింది ఆ మాత్రం ఉండాలి ఎయిటీ వన్ లెవెల్ తెలుగు గోల్ అంటే అబ్బా ఏటి అమ్మా నిజంగా అమ్మాయిలు ఆ మాత్రం ర్యాంక్ ఖూషి చేస్తున్నారంటే నిజంగా గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఓకే మనమైతే అరే ఒక నైన్టీ సెవెన్ అయితే డ్యామేజ్ అయితే ఇచ్చామనమాట అన్న ఈ లోపల ఎవరైనా లైక్ చేయడం ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి అన్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోతున్నారు మీరైతే ఓకే అయితే వచ్చింది మనమైతే ఒక్క అరే హెడ్ రేంజ్ రీకాల్ అయితే అయింది అరే ఈ లోపలైతే డబల్ ట్యాప్ అయితే మనకైతే దింపేసింది అనమాట అరే మనమైతే హెల్మెట్ అనేది రేపు ఈ లోపల మనకైతే డబల్ ట్యాప్ అనేది దింపేసింది ఓ త్రీ రౌండ్స్ త్రీ రౌండ్స్ రాకైతే వచ్చేసింది మనమైతే ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త కాడాలన్నమాట ఓకే అరే ఎదుర్కొంటా ఉంది మనమైతే ఒక షార్ట్ అయితే ఉండండి ఓకే ఒక షార్ట్ అయితే ఇచ్చాం ఈ లోపల డెజర్ట్ టైకలు తీసి అలా అయితే బుర్రకు అనేది ఇచ్చేయాలన్నమాట ఓకే మామూలుగా ఉండదు మరి ఈ మధ్యన తో మరి పెయిన్ గా తగిలేతున్నాయి అంతేలే అండి ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సరే సింపుల్గా అయితే తగిలేస్తుంది అదే మీకు చెప్పాను మీకైతే టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలన్నారు కదా అరే ఏం కంగారు పడొద్దన్న మీకు ఏ కన్నుతో టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలనేది నేను అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకే నేను ప్రతి ఒక్క టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను ఓకే ఈ లోపల అయితే అక్కకి అయితే ఒక ప్లేన్ బుర్ర అయితే తగిలేసింది అనమాట మనం ఫైనల్లీ ఫైవ్ రౌండ్స్కి అయితే రీచ్ అయిపోయాం అక్క అయితే ఇంకా త్రీ రౌండ్స్లో ఉంది మనం అయితే ఇక్కడ నుంచి అక్క త్రీ రౌండ్స్లో పెట్టయితే మనం కొట్టేయాలన్నమాట మనం ఎప్పుడైనా సరే ఒక లేడీకి వాల్యూ ఇవ్వాలి మీరు కూడా లేడీ రెస్పెక్ట్ ఇస్తావండి ఓకే ఒక షార్ట్ అయితే మిస్ అయింది అరే స్కైలర్ ఉంది కదా అరే ప్లేన్ అరే ప్లేన్స్ అబ్బా అరే తగలేదా తగిలిందా నాకు ఈ మధ్యన గ్లిచ్లు అనేవి నార్మల్గా తగలట్లేదు వేరే లెవెల్లో అనేది తగులుతున్నాయి అనమాట ఓకే తగిలింది కాబట్టి అక్క అయితే రౌండ్ గ్లోవల్ అనేది వేసుకుందనమాట ఓకే మనమైతే ఇక్కడ నుంచి జాగ్రత్తగా కాడాలి అక్క అయితే డబల్ ట్యాప్ దింపుతుంది కాబట్టి మనమైతే ఇంకా జాగ్రత్తగా కాడాలి ఓకే బయటకు వస్తుందా బయటికి వచ్చే లోప గ్లోవల్ అనేది వేసుకోవాలి మూమెంట్ అనేది ఎప్పుడైనా సరే ఒక ఎనిమిది దగ్గర ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలి మీరు కూడా ఎప్పుడైనా వన్ వర్సెస్ వన్ మీ ఫ్రెండ్స్తో అన్నప్పుడు ఏం చేస్తారనుకున్నారు మీ మూమెంట్ తడితే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి వాళ్ళు కన్ఫ్యూజ్ చేయాలి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అని అంటే ఇంకా మీరు ఏంటి కంగార పడాల్సిన అవసరం లేదు మీరే కొట్టేసినట్టు ఎందుకంటే ఒక ఎనిమిది ఎప్పుడైతే మీ మూమెంట్ చూసి కన్ఫ్యూజ్ అవుతాడో అప్పుడైతే డెఫినెట్గా మీరైతే గేమ్ అనేది కొట్టేసినట్టు నేను కూడా అంత ఎప్పుడైనా సరే ఒక ఎనిమిది తో కన్ఫ్యూజ్ చేస్తాను ఓకే ఆ ఎనిమిది ఆ మూమెంట్ మీరు క్యాచ్ చేసి కరెక్ట్గా మీరు ఒక బుల్లెట్ తీసి వంట ఇలా లేపర్ అనుకోండి నేను సింపుల్గా చెప్తాను చాలా అంటే చాలా సింపుల్గా అయితే మీరు వన్ వర్సెస్ వన్ అయితే కొట్టొచ్చు నేను వన్ వర్సెస్ వన్లో టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను నేను ఓన్లీ రూమ్ మ్యాచెస్ అయితే ఎక్కువ చెప్తాను మీకు ఫుల్ మ్యాప్ కూడా కావాలంటే చెప్పండి నేను అది కూడా చెప్తాను ఎందుకంటే మనం కూడా ఒకప్పుడు టోర్నమెంట్ ఆడిన ప్లేయర్మే అనమాట ఓకేనా ప్రతి ఒక్కరు కూడా రూమ్ మ్యాచ్ ఆడేటప్పుడు ఇప్పుడు ఎక్కువ రూమ్ మ్యాచ్ ఆడుతున్నారు అది అయితే కొద్దిగా జాగ్రత్తగా ఆడండి ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండకూడదు ఏ ప్లేయర్ ఎప్పుడు ఎలా ఆడతాడో ఎవరికీ తెలియదు కాబట్టి మనమైతే జాగ్రత్తగా ఆడాలన్నమాట ఓకే మనమైతే అక్క అయితే కొద్దిగా అబ్బా కవర్ ఫైటింగ్ అయితే ఆడుతుంది ఓకే బయటకు వచ్చింది బుల్లెట్ తగిలేసే లోపల ఓకే అరే నైన్టీ సెవెన్ అయితే పడిపోయింది మనమైతే అరే అరే గ్లోవల్ రౌండ్ గ్లోవల్ వేసేస్తుందా ఓకే ఇక్కడైతే గ్యాప్ అనేది అన్నమాట అమ్మో 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 జస్ట్ మిస్ ఓకే ఎప్పుడైతే బుర్ర అనేది అలా తగిలేసింది అమ్మ ప్లెయిన్గా హెల్మెట్ చూసారో అలా లేచిందో అదనమాట ఓకే మీరైతే ఎప్పుడు ఎనిమిది కన్ఫ్యూజ్ చేయాలి అంటే మీ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఎలా ఉండదు తెలుసా ఎదురుకుంటే ఎలాంటి పెద్ద ఎనిమిది ఉన్నా సరే మీరు భయపడకుండా వెళ్తారు చూస్తారా అది మనం ఓవర్ కాన్ఫిడెన్సు మీరు కంపల్సరీ మీరు కొడతాను అని మీరు అనుకున్నప్పుడు ఎవరినైనా సరే సింపుల్గా డిఫీట్ చేయొచ్చు ఓకే మీకు అన్న నాకు రావట్లేదు అన్న ప్రతి ఒక్కరు కూడా నేను చాలామందితో ఆడాను వర్సెస్ ఎవరైతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెట్టారో అన్న నాకు ఇది నేర్చుకోవాలని వాళ్ళతో అయితే చాలా మందితో ఆడాను వర్సెస్ కొంతమందితో అయితే అనమాట ఇప్పుడైతే ట్యాగ్ చేయండి ఓకేనా మీరు ఏ విధంగా నేర్చుకోవాలనేది అది చెప్పి నా ఇన్స్టాగ్రామ్ ఒక ఫాలో చేసి మీకైతే ట్యాగ్ చేయండి అది అయితే నేను డెఫినెట్గా అయితే మీకైతే మీతో వన్ వర్సెస్ నువ్వు ఆడతాను ఓకేనా ఎవరు కంగారు పడుతుంది ఒకవేళ మీరు కొట్టేస్తాను నా వీడియో పెడతా ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ నా మీద కొట్టారంటే అది చాలా అంటే చాలా వాల్యూ అయినది అనమాట ఎందుకంటే అమ్మ సబ్స్క్రైబర్స్ కొట్టారంటే ఏ దేని చూసి గేమ్ ప్లే నేర్చుకున్నారు ఒకప్పుడు నన్ను చూసే నేర్చుకున్నారు ఇప్పుడు నన్ను డిఫీట్ చేశారంటే ఆ గేమ్ ప్లే అనేది ఇంప్రూవ్ అయింది కాబట్టి అదైతే నాకు చాలా హ్యాపీనెస్గా ఉంటుంది అనమాట ఓకే అక్క అయితే వస్తుంది మనం అయితే ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం బయటకు వస్తే బుర్ర అనేది అలా పేల్చేద్దాం అనమాట ఇదనమాట ఈ రోజు మన ఈ వీడియో నేను దానన్న డైలీ వర్సెస్ ఆడతాం ఎందుకంటే ఒకవేళ అన్న దగ్గర నా దగ్గర లేని గేమ్ ప్లే అన్నకి చాలా ఉంది అన్నకి దానకి దాని నుంచి నేను కొద్దిగా నేర్చుకోవాలని అయితే డైలీ వర్సెస్ ఆడతాం అనమాట ఫ్రెండ్లీ వర్సెస్ సో ఇదనమాట ఈరోజు మన ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మరొక మంచి ఇంట్రెస్టింగ్ ఉంటే మీ ముందుకు వస్తే అందరికీ టాటా బై యూ సెలవు బై ఫ్రెండ్స్ బై బై ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి మీ యొక్క గేమ్ ప్లేన్ అయితే ట్యాగ్ చేయండి వర్సెస్ ఇస్తే ఆడేద్దాం ఓకేనా డిస్క్రిప్షన్ లో మన మహీబాయి ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చానమాట ట్వంటీ కే ఫాలోవర్స్ కి ఫైవ్ థౌసండ్ డైమండ్స్ గివ్ అవైతే ఇస్తున్నాడు ఫాస్ట్ గా కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను ప్రతి ఒక్కరు వెళ్ళి ఫాలో అయితే చేసేయండి